కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగూడ గ్రామం కోయవాగు గ్రామంలో కార్డన్ అండ్ సర్చ్ మరియు గంజాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ అడ్మిన్ వైవీఎస్ సుధీంద్ర మరియు కాగజ్ నగర్ డిఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ రూరల్ సిఐ కౌటల్ సిఐ 10 మంది ఎస్ఐలు మరియు సిబ్బంది మొత్తం 80 మంది పాల్గొన్నారు. ఇందులో 10 టీంలతో 2 గ్రామాలలోని దాదాపు 400 ఇళ్లలో సోదాలు నిర్వహించి 22 వాహనాలు సరైన పత్రాలు లేని కారణంగా సీజ్ చేయడం జరిగింది. అదే విధంగా 2 షాపులలో గుట్కాను సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. కాగజ్ నగర్ సబ్ డివిజనల్ పరిధిలో గంజాయి సేవిస్తున్న యువతపై ప్రత్యేకమైనటువంటి నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. వాళ్ళ సమాచారం గోప్యంగా ఉంచుతాము. వాళ్ళకి మంచి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఏదో నామకే వస్తే కాదు, మంచి వేలల్లోనే ఇస్తాం. సో అట్లనే ఇస్తాం, ఎందుకంటే మనది ఇక్కడ మంచి ఇది బియ్యం దొరుకుతుందనో లేకపోతే మంచి బొమ్మలు దొరుకుతాయనో అట్లా ఏమైనా మంచి పేరుతో ఏమైనా ప్రసిద్ధి కావచ్చు కానీ ఇట్లాగా చెడ్డదాంతో చెడ్డ పనులకి గంజా దొరుకుతుంది, సారా దొరుకుతుంది, లేకపోతే వేరేవి దొరుకుతాయి, గురుంబా దొరుకుతాయి, వీటికి ఊరు పేరు వస్తే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు.